మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశ సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం దైవం నైవ జానే నజానే. శ్రీ వెంకటాచలంపై వెలసినటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క సహస్రనామావళిలో 191 నామం ఓం సమగ్రాయ నమః అంటే సమస్త గుణముల చేత నిండినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అంటే ఆయన కృతయుగ స్వామి, ఆయనే త్రేతాయుగ స్వామి, ద్వాపరయుగంలో కృష్ణుడు ఆయనే, కలియుగంలో శ్రీనివాసుడిగా మనం దర్శించేటువంటి తిరుమూర్తి ఆయనే. కానీ సమగ్రమైన గుణములతో ఆయన లోకంలో కనిపించాడు, మన అందరికీ అనుభవంలోకి వస్తాడు ఆయన చరిత్ర స్మరించంగానే అంటే శ్రీరాముడుగానే. ఎందుకంటే ఆయన శీలము అటువంటిది, ఆ సౌశీల్యాన్ని మనం పట్టుకోవడం సామాన్యమైనటువంటి అంశం కాదు. నిజంగా ఒక క్షత్రియ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. అప్పటికే నిషాదులు వీళ్ళందరూ కూడా ఆయనకి దాసులు అయిపోయి ఉన్నారు. దశరథుడి యొక్క పరాక్రమం చేత, పూర్వీకులైనటువంటి రఘువంశరాజుల యొక్క పరాక్రమం చేత. తాను విద్య చేత గొప్పవాడు, బల అతి బల ఇత్యాది విధి గొప్ప గొప్పవైనటువంటివి, తండ్రి కూడా ఆర్జించినటువంటి విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణ సమయంలో ఆర్జించినటువంటి వాడు. అలాగే కులము చేత చాలా గొప్పవాడై ఉన్నాడు. అలాగే సంపద చేత చాలా చాలా గొప్పవాడై ఉన్నాడు. కానీ తనకన్నా విద్యలో తక్కువ వాళ్ళని, తనకన్నా ఆ యొక్క ధనంలో తక్కువ వాళ్ళని, తనకన్నా అధికారంలో తక్కువ వాళ్ళని, వీళ్ళెవ్వళ్ళని కూడా తక్కువగా ఆయన చూడలేదు. వాళ్ళందరినీ కూడా తన గుణముల చేత తనకన్నా గొప్పవాళ్ళుగా దర్శించారు. గుహుడు వచ్చి గంగానదిని దాటిస్తూ, అయ్యా నీ తండ్రి గారికి దాసుణ్ణి, నీకు దాస్యము చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది అంటే నువ్వు నా దాసుడు ఆ గుహ, అలా ఎప్పటికీ ఒకనాటికి నువ్వు అనద్దు, నువ్వు నాకు ఎప్పటికీ కూడా ఆత్మసుఖుడివి అని అన్నాడు. అలాగే సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుని ఆ తరువాత అన్నగారిని సంహరించి తనకు సమగ్రంగా రాజ్యాన్ని ఇచ్చినటువంటి సమగ్ర గుణమూర్తి కళ్యాణ చక్రవర్తిని దర్శించి, అయ్యా నేను ఎంత దాస్యము చేస్తే నీ రుణం తీర్చుకోగలను అంటే ఎప్పుడూ అలాంటి మాట అనకయ్యా, నువ్వు నా మిత్రుడివి, నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలను అని చెప్పి చెప్పాడు. నిజంగా పిచ్చు మాటలు అన్నాడేమో, ఆయన మొహమి చాలా సంతోషిస్తుందని చెప్పి మోమిత్సకము మాటలు అంటారు, అలాంటివి అన్నాడేమో అని అనుకోకూడదు. ఎందుకంటే సుగ్రీవుడు వెళ్ళి కోపముతో తనకి ఉపకారం చేసినటువంటి రామచంద్రుని భార్యను అశోకవనంలో ఉంచి ఇబ్బంది పెట్టాడని చెప్పి వెళ్ళి దూకి కొరికి ఆ రావణాసుడిని హింసించగా రావణాసుడు క్రోధమూర్ఛితుడై ఈయన్ని బాగా బలంగా గోడకేసి కొడితే ఆ రక్తము చేత నిండినటువంటి గాయములతో కూడినటువంటి శరీరముతో వచ్చి రాముడు ముందు నిలబడితే, ఎంత పనిచేసేవయ్యా సుగ్రీవ, రావణాసుని చూసి అంత క్రోధించి నువ్వు అలా ఒక్కడవే వెళ్ళిపోతే నీకు ఏదన్నా అయితే నేనేం కావాలి అని చెప్పి దుఃఖించాడు. అంటే తన ఆశ్రితుడికి ఏమైనా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనుకునేటువంటి వాడు కాదు, ఆయన గొప్ప గుణములకు చక్రవర్తి. ఆయన చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అన్నారు. ఆయన సార్వభౌముడు, సర్వభువనములకు ఆయన గొప్పదైనటువంటి తన గుణముల చేత ప్రశంసితుడైపోయాడు. కేవలం భూగోళంలో కొంతదాన్ని, ఈ చతుర్సముద్ర వేలావలయితమైనటువంటి భాగాన్ని పాలించగలిగాడు ఆ యొక్క చక్రవర్తిగా ఉన్నటువంటి దశరథుడు. దశదిక్కులకి రథాన్ని నడపగలిగినటువంటి వాడైనప్పటికీ, కానీ సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని స్తోత్రం చేయించుకునేటువంటి తత్వమునకు వెళ్ళిపోయాడు. ఆయన అలా కోతుల్ని కాపాడాడు, నిషాద రాజుల్ని కాపాడాడు, శబరి ఇత్యాది కాంతల్ని కాపాడాడు. అంతకు మించి యుద్ధంలో తనకు ద్రోహం చేయబోతూ ఉండేటువంటి ఆ రావణుడి యొక్క, కుంభకర్ణుడి యొక్క సోదరుడైనటువంటి విభీషణుడిని కాపాడాడు. రాక్షసులైన వానరులైనా, తక్కువ జాతి వారైనా, విద్య చేత కానీ, సంపద చేత కానీ, అధికారము చేత కానీ తనంతటి వాళ్ళు కాకపోయినప్పటికీ జ్ఞానవంతుడైనటువంటి ఈయన, పరిపూర్ణమైన కళ్యాణ గుణములు కలిగినటువంటి రామచంద్రుడు వాళ్ళందరినీ కూడా తన హక్కును చేర్చుకుని తనంతటి వాళ్ళుగా వాళ్ళని దర్శించి ఆదరించాడు అని అంటే
ఆయన నిజంగా సమగ్ర గుణమూర్తి. అటువంటి స్వామి యొక్క నామామృతాన్ని పట్టుకోవటమే ఈ యొక్క నామంలో ఉండేటువంటి స్వారస్యము. కనుక ఆయన్ని ఓం సమగ్రాయ నమః అని ఎవరైతే కీర్తించారో వాళ్ళందరూ కూడా సమగ్రమైనటువంటి గుణములతో నిండినటువంటి శీలము కలిగినటువంటి వాళ్ళై సంతోషిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్ర నామామృతంలో 192వ నామం ఓం న్యగ్రోధాయ నమః. న్యగ్రోధము అని అంటే మర్రి చెట్టు అని అర్థం. రాముడు మర్రి చెట్టు లాంటి వాడు. అంటే మర్రి చెట్టుకుండేటువంటి లక్షణం ఏమిటి అంటే మరో కింద ఇంకో చెట్టును రానివ్వదది. కాబట్టి ఆయన వటవృక్షం లాంటి వాడు అని అనకూడదండి, కల్పవృక్షం అని అనాలేండి అని అనకూడదు. ఎందుకంటే ఆయనకి అసలు ఉపమించడానికి ఇంకో పదం లేదు కాబట్టి లోకంలో ఏదో ఒక ఉపమానాన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన కళ్ళను చూసి ఆ కళ్ళు పుండరీకముల వల్లే ఉన్నాయి అని అంటే, పుండరీకముల వల్లే ఉన్నాయి అంటే సాదృశ్యత ఏమిటి అని అంటే దాంట్లో సూర్యోదయం జరిగినప్పుడు ఆయన కళ్ళు విచ్చుకుంటాయి, సూర్యాస్తమయం అవగానే ఆ కళ్ళు ముకుళించుకుంటాయి. అలాగే పద్మములు నీళ్లలో ఉంటాయి కనుక ఆయన్ని పుండరీకాక్షుడు అని అన్నారు అని ఏదో చెప్పుకుంటాం. నిజానికి తావన్మాత్ర కాలం ఉండి నశించిపోయేటువంటి ఆ యొక్క పుండరీకములు సర్వకాలముల్లో ఉండేటువంటి భగవంతుని యొక్క సారస నేత్రములతో పోల్చదగినటువంటి వా కావు కదా. అలాగే వర్రి చెట్టుతో ఆయన పోల్చడం అంటే న్యహ గ్రోధ అంటే వినమ్రులైనటువంటి వాళ్ళకి ఆశ్రయనీయుడు ఆయన. అంటే ఎవరైనా కూడా రమ నువ్వు తప్పించి అన్యులు లేరయ్యా అని శరణాగతి చేస్తే ఆయన రక్షించేస్తాడు. అలా రక్షించాడు విభీషణుణ్ణి. ఆయన వచ్చి యుద్ధకాలంలో ఆశ్రయిస్తే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చాచతే. వచ్చి ఏ క్షణంలో అయితే అయ్యా నీ వాణ్ణి అని శరణాగతి చేసేస్తాడో అప్పుడు వెంటనే ఆయన్ని రక్షించేస్తాడు. అలాగే ఆయన కేవలం ఒక విభీషణుడికే శరణాగతి ఇచ్చినప్పుడు ఆయన ఆ మాట చెప్పాడు కానీ ఆయన ఒక్కడికే కాదు, అలా ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎందరికో ఆయన రక్షణనిచ్చినటువంటి వాడు. అందుకే అంతకుముందే కాకాసురుడు వచ్చాడు, వాడు వచ్చి అపరాధం చేశాడు అమ్మవారి పట్ల, అయినా కూడా కాకాసురుణ్ణి రక్షించమని చెప్పి వాడు నమస్కారం చేయలేకపోతూ ఉంటే ఆ జయంత్రుడిని ఇంద్రపుత్రుడిని కాకరూపంలో ఉండేటువంటి రాక్షసుణ్ణి ఇలా కాదురా ఇలా రాముణ్ణి నువ్వు ఆశ్రయించు అంటే తన రామబాణం నుంచి కేవలం ఆ కామపూరితమైనటువంటి నేత్రం మాత్రం చిద్రమయ్యేట్లు చేసి రక్షించేసినటువంటి వాడు ఆశ్రితజన పారిజాతుడు శ్రీరామచంద్ర ప్రభువు. గనక ఆయనకన్నా గొప్ప వైశాల్యం కలిగినటువంటి భావన ఉండేటువంటి వాడు ఎవరూ లేరు. కనుక ఆయన్ని ఓం న్యగ్రోధాయ నమః అని ఆయన్నే కీర్తించారు. అంతేకాదు అంటే భగవన్మూర్తులు అన్నింటిలో ఉన్నప్పటికీ స్పష్టముగా ఈ యొక్క ఆశ్రిత సంరక్షణ దీక్ష అనేటువంటిది మనకు విభీషణ శరణాగతిలోనే కాదు, కాకాసుర సంరక్షణలోనే కాదు, అనేకమైనటువంటి సుగ్రీవాది సంరక్షణ దీక్షల్లో కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది ఈ యొక్క దివ్యమైనటువంటిది. అసలు శత్రువు వచ్చి తనకు ఎంతో అపరాధం చేసినటువంటి వాడు తన ముందు అలా దీనంగా రథాన్ని కోల్పోయి కిరీటాన్ని కోల్పోయి ఆ యొక్క ధనస్సు ఛిద్రమైనటువంటి వేళ అలా నిలబడి ఉంటే నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నానయ్యా, ఇంత సీతమ్మ వారిని నువ్వు బాధ పెట్టినా నన్ను బాధ పెట్టినా పర్వాలేదు అనుకున్నాడు రాముడు. మళ్ళా మార్పు చెందుతాడేమో అని అనుకున్నాడు, విడిచిపెట్టాడు. కాబట్టి అంతటి దయా ఉన్నతమైనటువంటి స్వరూపం మళ్ళా మనకి ఇంకొకటి లోకంలో గోచరించదు. కనుక ఓం యగ్రోధాయ నమః అనగానే మనకి రామచంద్రమూర్తి గుర్తు వచ్చేస్తాడు. ఇప్పుడు కూడా ఒక ఉపకారం చేసిన తర్వాత అది మరిచిపోకూడదు. అలా మరిచిపోయి మధువనంలో ఆనందంలో పడిపోయినటువంటి వాడు సుగ్రీవుడు. పడిపోయినటువంటి సమయంలో వాడిని శిక్షిస్తానని బయలుదేరాడు లక్ష్మణస్వామి. వద్దు నాయన, నచ సంకుచిత పంథ వాలి ఏన పథోగత. ఇంకా మార్గం మూసుకుపోలేదు, వాలి ఎలా వెళ్ళాడో ఆ మార్గంలో నువ్వు కూడా వెడతావు అని ఒక హెచ్చరిక చేయి చాలు అన్నాడు ఆ యొక్క సుగ్రీవుడికి
లక్ష్మణ స్వామి ద్వారా రామచంద్రుడు. అంటే అలాంటి రాముని యొక్క వాక్ ఏదైతే ఉందో అది హృదయంలో రామచంద్రుడు ఎంతటి విశాలమూర్తో మనకి ప్రతిపాదనం చేసేస్తుంది. కనుక అంతటి మహోన్నతమైనటువంటి తత్వం మన జీవితంలో ఏర్పడాలి అని అంటే ఓం న్యగ్రోధాయ నమః, ఓం న్యగ్రోధాయ నమః, ఓం న్యగ్రోధాయ నమః అని చెప్పి ఆ మహానుభావుడిని తలుచుకుంటూ ఉంటే మనం హృదయం పరిపుష్టం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. హృదయ పరిపుష్టి వల్ల మన జన్మ చరితార్థమైపోతుంది. మానవ జన్మను మాధవానుగ్రహానికి పాత్రంగా మనం చేసుకోగలుగుతాం. ఈ యొక్క నామాన్ని ఉచ్చరించి ఆ భావనామృత వృష్టిలో మనం దివ్యానుభూతి పొందుతూ ఆచరణాత్మకంగా చూపించినప్పుడు దివ్యమైనటువంటి ఆదర్శం వటవృక్షంలాగే నిలబడేటువంటి వాళ్ళం అవుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామామృత ధారలో 193వ నామం ఓం దుష్ట నిగ్రహాయ నమః. ఆయన తాటకిని సంహరించి ఆ యొక్క యజ్ఞరక్ష దీక్ష అనేటువంటిది మొదలుపెట్టి అక్కడి నుంచి రాక్షస సంహారం, గురువుల యొక్క ఆదేశం మేరకు గురువుల మాటను పాటించమన్నటువంటి తండ్రి దశరథుని మాట అతిక్రమించకుండా ఉండటం కోసం ఎంతోమంది రాక్షసుని ఆయన నిగ్రహించాడు. అంటే దుష్టజన నిగ్రహణ అంటే శిష్టజన సంరక్షణ. స్థాపకాయచ ధర్మస్య ప్రశమనో తదితరాయచ. అధర్మాన్ని తొలగించడానికి, ధర్మాన్ని సుస్థాపనం చేయటం కోసం భగవంతుడు అవతరించాడు. మరి రాక్షసులు ఎందరు? ఒకడా విరాటుడు, ఒకడా కబంధుడు. ఒకడిని కాల్చేయాలి, ఒకడిని పూడ్చేయాలి. అంతేకాదు ఒక్కొక్కసారి 14,000 మంది జనస్థానంలో వచ్చేస్తారు. ఏకశరేణ వీరహ, మహానుభావుడైనటువంటి రాముడు రఘుకుల సంభవుడు ఒక్క బాణంతో 14,000 మంది రాక్షసుని జయించాడు. కనుక రామబాణం 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 అంటున్నారు ఈరోజుకి. సామాన్యమైనటువంటి దుష్ట నిగ్రహం కాదు, ఆయన కనుక ఒక్కసారి బాణంతో కొట్టాడా అవతల వాడికి ఆ బాణపు రుచి తెలిస్తే మళ్ళీ తప్పు చేయాలంటే హడిలిపోతాడు. అది రామబాణానికి ఉండేటువంటి నిగ్రహణ శక్తి. ఒక్కసారి మారీచుడికి ఆ బాణపు రుచి తెలిసి సప్త సముద్రాల అవతల పడ్డాడు. మళ్ళా రావణుడు నా చేతిలో చస్తావా రాముడి చేతిలో చస్తావా అంటే నీ చేతిలో చావు అది వెంటనే చంపకపోవచ్చు, దారుణంగా ఉండొచ్చు, కానీ రాముడి బాణానికో వెంటనే చావునిచ్చేటువంటి శక్తి ఉందయ్యా, అది నేను గ్రహించాను. అందుకే రథమన్నా, రాత్రి అన్నా, రత్నమన్నా, రా అని వినబడంగానే నేను భయపడిపోతాను. ఇలాంటి భయపడుతూ రాముడికి భయపడుతూ భయపడుతూ నేను ఉండలేను. పవిత్రాత్మస్వరూపుడైనటువంటి పరమాత్మకు ప్రతిరూపమైనటువంటి పరుడు నరుడిగా వచ్చినటువంటి దివ్యావతారమైనటువంటి రాముడి చేతే నేను నిగ్రహింపబడతాను అని తనలో ఉండే దుష్టగుణాలను తొలగించుకోవటం కోసం వెళ్ళిపోయి అకంపనుడితో పాటు రాముణ్ణి దర్శనం చేసుకున్నటువంటి ఆ యొక్క మాయామృగంగా మారినటువంటి ఆ యొక్క మారీచుడు రామ బాణము చేత నిహతుడైపోయాడు. రావణ కార్యము చేసి పెట్టాడు, హా సీత హా సీత అని అరిచి. కానీ రామబాణం చేత మరణించడం వల్ల ఆయన ఊర్ధ్వలోకాన్ని పొందాడు. అలాగే ఎంతమంది రాక్షసులను సంహరించాడు, లంకా నగరానికే వెళ్ళి కేవలం కపుల యొక్క సహాయం. కపుల సహాయంతో ఎవరైనా రాక్షసులను ఎదిరిస్తారా? వానరులు తన దగ్గర ఉన్న ఉడత సాయానికి కూడా మురిసిపోయినటువంటి రాముడు సేతు నిర్మాణం చేసుకుని వెళ్ళి దుష్టులైనటువంటి రాక్షసులను అందరినీ సంహరించి శిష్యులైనటువంటి వాళ్ళందరినీ రక్షించి త్రిజట విభీషణాదులకు పట్టం కట్టినటువంటి వాడు రామచంద్రస్వామి. కనుక ఓం దుష్ట నిగ్రహాయ నమః అంటే కామము చేత, మన్యుగుణము చేత ధూర్తులైనటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించి శిష్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా సంరక్షించి లోకానికి మహోపకారం చేసినటువంటి వాడు రామచంద్ర ప్రభువు. కనుక అటువంటి మహానుభావుడైనటువంటి రాముణ్ణి స్మరింపజేసేటువంటిది దివ్య నామామృతం. ఓం దుష్ట నిగ్రహాయ నమః అని చెప్పి దుష్ట నిగ్రహుడైనటువంటి రామచంద్ర ప్రభువుని మనం స్మరిద్దాం. మనలో ఉండేటువంటి విషకిల్బిషమైనటువంటి ఆ యొక్క ఆలోచనలను తొలగించుకుందాం. కళ్యాణ గుణములతో హృదయాన్ని నింపుకుని రఘుకుల స్వామి వెంకటాద్రి రాముని యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులమవుదాం.
శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.